ओके अंदर की नमस्कार। एलूर डिस्ट्रिक्ट गत कोंतकाल मन मोबाइल फोन मिसिंग कंप्लेंट तीसुकुंटुन्नामु। मन दग्गर व्हाट्सएप नंबर इव्वडम जरिगिंदी। दीनिकि तग्गट्टुगा मन की अंदर व्हाट्सएप मेसेजेस विद आईएमई नंबर वस्तू उंटाई। गत रेंडु फेज लो कूडा कोन्नि मल्ला ई रोजु थर्ड फेज लो 105 मोबाइल फोन्स रिकवर चेयडम जरिगिंदी। इयंता చూస్తే మనకి ఎల్లూరులో ఉన్న రద్దీ ప్రాంతంలో ఎక్కువ మొబైల్ ఫోన్ పోతూ ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గరే కానీ, ఆ రైతుల బజార్ దగ్గరే కానీ, రైల్వే స్టేషన్. పాత కేసుల్లో ముగ్గురు దొంగతలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మన దగ్గర ఎట్లాంటి అఫెన్సెస్ ప్రివెంట్ చేస్తానికి సిసిఎస్ టీమ్స్ కొన్ని పెంచుకోవడం జరిగింది. సిసిఎస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఈ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, అదేవిధంగా రైతుల బజార్ వేరే వేరే మొబైల్ ఫోన్స్ పోతూ ఉంటాయి. అక్కడ కూడా మనకి డే అండ్ ఈవినింగ్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము. రాబోయే కాలంలో కొన్ని సీసీటీవీ కెమెరాస్ పెంచుకొని అక్కడ నెట్వర్క్ కూడా పెంచుకుంటాము. ఇది కాక పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇట్లాంటి ప్రాంతంలో మొబైల్ ఫోన్ పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ ట్రేస్ చేస్తే మనకి కొన్ని షాప్స్లో కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ ఎవరైనా ఇస్తూ ఉంటారా, వాళ్ళు కూడా డైరెక్ట్ మొబైల్ ఫోన్ తీసుకొని కొంచెం 2-3,000 పెంచుకొని అమ్ముతూ ఉంటారా. సో ఎవరైనా మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తారో వాళ్ళు కూడా ఆ మొబైల్ ఫోన్ ఎవరు తీసుకున్నారా, ఆ మొబైల్ ఫోన్ ఆధార్లు కానీ, ప్రీవియస్ ఓనర్ డీటెయిల్స్ కానీ, ఆర్ కనీసం బాక్స్ పాటు కొంటే వాళ్ళకి అంటే దొంగ ఫోన్ కొంటనే అవకాశం తగ్గుతుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఫేజ్ తర్వాత మనము ఇట్లాంటి మొబైల్ ఫోన్ రిపేర్ షాప్స్, అదేవిధంగా మొబైల్ ఫోన్ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ అమ్మిన షాప్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తాము అప్పుడు, దాట్ వాళ్ళు కూడా ఇట్లాంటి మొబైల్ ఫోన్స్ కొనుక్కకూడదు, కొనేస్తే దీనికి డీటెయిల్స్ తీసుకోకునాలా. అదేవిధంగా నెక్స్ట్ టైం నుంచి వాల్ షాప్ నుంచి ఏదైనా ఇట్లాంటి మొబైల్ ఫోన్స్ అమ్మితే వాళ్ళు కూడా ముద్దాయి కింద మనము గుర్తిస్తాము. సో ఈ ఫేజ్ తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది కొంచెం 1-2 వీక్స్. థ్యాంక్ యూ సార్.